నమస్తే మన దేశంలో లుటియన్స్ ఢిల్లీ జర్నలిస్టులకు మోదీ ప్రభుత్వం అంటే ఎందుకంత కోపం అంటే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలానే కథనాలు వినిపించాయి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరిగా లుటియన్స్ గ్యాంగ్ జర్నలిస్టులను విదేశాలకు తీసుకెళ్లడం లేదని అందుకే ఆయన్ను వీరు అంతలా ద్వేషిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ కథనం చక్కర్లు కొడుతోంది యూపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన తమను మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టిందనే అలసుతోనే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఛాన్స్ దొరికితే చాలు ప్రధాని మోదీని ఇంకా భారత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తమదైన తప్పుడు రాతలతో పడార్థాలతో తీస్తూ సరికొత్త కల్పిత కథనాలను అల్లుతున్నారు ఇక అసలు విషయానికి వద్దాం కొన్ని రోజులుగా భారత ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయిన వైట్ హౌస్ ఆయన్ను తాజాగా అన్ఫాలో చేసింది ఇంకేం దీన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ అనుకూల లెఫ్ట్ వెబ్ పత్రికలు ది వైర్ ది ప్రింట్ తమదైన అభూత కల్పనలతో కూడిన కట్టు కథలను అలేశాయి అంతేకాదు భారత్ అమెరికాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలకు ఇదొక నిదర్శనమంటూ తీర్మానాలు కూడా చేశాయి ఇక సందట్లో సడేమియేలాగా రాహుల్ గాంధీ కూడా కామెంట్లు చేశారు ఇక లెఫ్ట్ లిబరల్ మేధావులు పెయిడ్ ఆర్టికల్స్ రాసే ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అవార్డ్ విన్నింగ్ జర్నలిస్టులు అలాగే అవార్డు వాపసి సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అందరూ తమదైన కారు కూతులు కూశారు అయితే అసలు విషయం ఏమిటంటే సాధారణంగా అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్ ప్రెసిడెంట్ పర్యటనకు ముందు ఆ తరువాత కూడా కొద్ది రోజుల పాటు అనుసరిస్తుంది ఇది అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా వారి ట్వీట్స్ను రీట్వీట్ చేసేందుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు తమ ఆతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్లను వైట్ హౌస్ ఫాలో చేస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకు అన్ఫాలో చేయడం అనేది సర్వసాధారణం ఇలా ఈ వారంలో ఒక్క భారత్వే కాదు మరికొన్ని దేశాలకు సంబంధించిన నేతల ట్విట్టర్ ఖాతాలను కూడా వైట్ హౌస్ అన్ఫాలో చేసింది దీనిపై భారత్లోని లుటియన్స్ మీడియా గ్యాంగ్ జర్నలిస్టులు తప్పుడు కథనాలు అల్లడంతో వైట్ హౌస్ అధికారులు దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు ఈ వివరణతోనైనా మన దేశంలో లుటియన్స్ గ్యాంగ్లు సంతృప్తి చెందుతారా అంటే చెప్పలేం నిజం చీర కట్టుకుని సింగారించుకుని బయటకు వచ్చేలోగా అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుందనే సూత్రాన్ని ఈ లుటియన్స్ మీడియా గ్యాంగ్ బాగానే ఫాలో అవుతున్నట్లుంది వారికి కావాల్సింది ఎలాగైనా సరే పిఎం మోదీని అపఖ్యాతి పాలు చేయడం తప్పుడు కథనాలు ఎప్పుడూ ఫ్రంట్ పేజీలోనే ఉంటాయి ఇక వివరణలు క్షమాపణలు వీటికి సంబంధించినటువంటి ప్రకటనల తాలూకు వార్తల స్థానం మాత్రం ఎప్పుడూ కూడా పత్రికలో సెకండ్ పేజీలో లేదంటే ఏదో ఒక మూలన కంటికి కనిపించినంత సైజులో ఉంటాయి ఇప్పుడు దీనికి సంబంధించి అమెరికా ఇచ్చిన వివరణ వార్తను కూడా అంతే సైజులో ప్రచురించడం జరిగింది